Good morning, children. How are you all? I am fine. I hope you are all safe at home with your parents. Okay, children. In previous class, we learnt about the fly lesson, bit part ma. Tick the correct answers and true or false ma. So, today we are going to learn about fill in the blanks. Okay, fill in the blanks. So, before going to class, we have to know today's date and day answer. What is date today, ma? 27th. 7th month, 2021 year. What is date today? Tuesday. T-U-E-S-D-A-Y, Tuesday. Okay, see children, fill in the blanks with the correct words from the brackets. Chudandi, ikkada brackets lo answers icharu. బ్రాకెట్స్ లో టూ ఆన్సర్స్ ఇచ్చారు, ఏది కరెక్ట్ అయితే మనం అది ఇక్కడ రాయాలమ్మా. ఓకే చిల్డ్రన్, చూడండి. మార్నింగ్ ఏ టిన్నీ ఎనిమల్ ఫర్గెట్ ఇట్స్ నేమ్. చూడండి, మార్నింగ్ ఏ టిన్నీ ఎనిమల్ ఫర్గెట్స్ ఇట్స్ నేమ్. చూడండి, మార్నింగ్ ఏ మార్నింగ్, మార్నింగ్ టిన్నీ ఎనిమల్ తన నేమ్ని మర్చిపోయిందంటే ఏ మార్నింగ్ అమ్మా? ఓనా, వన్నా, రెండిట్లో ఏది కరెక్ట్? వన్, వన్ మార్నింగ్, ఒక మార్నింగ్ అన్నమాట, వన్ మార్నింగ్. నెక్స్ట్, ఈజ్ టుడేస్ న్యూస్ పేపర్. చూడండి, ఈజ్ టుడేస్ న్యూస్ పేపర్ అంటే హెచ్ఈఆర్ఈ, హియర్ వస్తుందా? హెచ్ఈఏఆర్, హియర్ వస్తుందా? ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా? ఈజ్ టుడేస్ న్యూస్ పేపర్ అంటే హెచ్ఈఆర్ఈ, మనం ఇక్కడ రాయాలి హెచ్ఈఆర్ఈ, హియర్ ఏ టుడేస్ న్యూస్ పేపర్, హియర్ ఈజ్ టుడేస్ న్యూస్ పేపర్. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ చూడండి. ఐ ఆమ్ డాష్ ఇయర్స్ ఓల్డ్. మీరు అప్పుడు ఇక్కడ ఏం రాయాలి? ఇక్కడ మీకు ఏజ్ ఎంత ఉంటుందో అంత రాయాలి. అంటే ఇక్కడ ఎయిట్ ఇచ్చారు, ఎయిట్ అని రాయొచ్చా? ఎయిట్ అని రాయొచ్చా? ఎయిట్ అని రాయొచ్చు. చూడండి, ఐఎమ్ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్. అర్థమైంది కదా. నెక్స్ట్, మై ఫేవరెట్ కలర్ ఈజ్. మీ ఫేవరెట్ కలర్ ఈజ్ బ్లూ అనుకోండి. ఇక్కడ బ్లూ అని ఉంది, బ్లూ అని ఉంది. ఈ టెన్లో బ్లూ కరెక్ట్ స్పెల్లింగ్ ఏదమ్మా? ఇది బిఎల్యూఈ, బ్లూ, బిఎల్యూఈ, బ్లూ రాయాలి ఇక్కడ. ఓకేనా? చూడండి, బిఎల్యూఈ రాయాలి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ద డాష్ ఈజ్ బ్లూ. మనకి బ్లూ కలర్లో ఏం కనిపిస్తుంది? సీ, సీ సముద్రం తెలుసు కదా మనకి. సీ, సీ స్పెల్లింగ్ ఏది కరెక్ట్ ఇందులో? ఎస్ఈఈ సీ కరెక్టా? ఎస్ఈఏ సి కరెక్టా? చూడండి, ఎస్ఈఏ, ఎస్ఈఏ కరెక్ట్. చూడండి, ఎస్ఈఏ అంటే సముద్రం, ఎస్ఈఈసి అంటే చూడటం. ఓకేనమ్మా? నెక్స్ట్ చూడండి, ద డాష్ ఇన్ ద స్కై. స్కై, స్కైలో ఎవరుంటారు? స్కైలో సన్, సన్ అంటే సూర్యుడు ఉంటాడు కదా. సూర్యుని ఏమంటాం? సన్ అని అంటాం. సన్ స్పెల్లింగ్ ఏంటి? ఎస్ఓఎన్ సన్ కరెక్టా? ఎస్యుఎన్ సన్ కరెక్టా? ఏది కరెక్ట్ అమ్మా? ఎస్యుఎన్ సన్ కరెక్ట్. ఇక్కడ ఎస్యుఎన్ సన్ అని రాయాలి. చూడండి, షీప్స్ ఆన్ ద సీ. సీలో ఏముంటాయి? ఎస్ఏఎల్ఈ సేల్ ఉంటుందా? ఎస్ఏఐఎల్ సైల్ ఉంటుందా? ఏముంటుంది అంటే సముద్రం దగ్గరగా ఏముంటాయి ఎక్కువ? ఏముంటాయి? సైల్ ఉంటుంది, అంటే నత్తలు. ఎస్ఏఐఎల్ సైల్ ఉంటాయి. నెక్స్ట్, ఐ హ్యావ్ డాష్ పెన్సిల్స్. మీ కాడ టూ పెన్సిల్స్ ఉన్నాయనుకోండమ్మా, ఇక్కడ టూ పెన్సిల్స్ అని రాయాలి. ఇక్కడ టూ అనేది టీఓ టూ కరెక్టా? టీడబ్ల్యూఓ టూ కరెక్టా? టీడబ్ల్యూఓ టూ కరెక్ట్. చూడండి, టీడబ్ల్యూఓ టూ కరెక్ట్. ఐ హ్యావ్ టూ పెన్సిల్స్. ఇంకోసారి చూడమ్మా, డాష్ మార్నింగ్ ఏ టిన్నీ ఎనిమల్ ఫర్గెట్ ఇట్స్ నేమ్.
మార్నింగ్ తన నేమ్ మర్చిపోయిందంట. ఏ మార్నింగ్? వన్ మార్నింగ్. వన్ అంటే స్పెల్లింగ్ ఏది కరెక్ట్? డబ్ల్యూఓఎన్ కరెక్టా? ఓఎన్ఈ వన్ కరెక్టా? ఓఎన్ఈ వన్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి, డ్యాన్స్ ఈజ్ టుడేస్ న్యూస్ పేపర్. డ్యాన్స్ ఈజ్ టుడేస్ న్యూస్ పేపర్. ఇక్కడ హెచ్ఈఆర్ఈఆర్ ఇచ్చారు, హెచ్ఈఏఆర్ఈఆర్ ఇచ్చారు. ఈ రెండింటిలో స్పెల్లింగ్ ఏది కరెక్ట్ అమ్మా? హెచ్ఈఆర్ఈఆర్. నెక్స్ట్, ఐఆమ్ డ్యాన్స్ ఇయర్స్ ఓల్డ్. ఐఆమ్ డ్యాన్స్ ఇయర్స్ ఓల్డ్, 8 ఇయర్స్ ఓల్డ్. 8 ఏది కరెక్ట్? ఇందులో ఏజిహెచ్టీనా ఏటీనా? ఏజిహెచ్డి. నెక్స్ట్, మై ఫేవరెట్ కలర్ ఈజ్ బ్లూ. ఇక్కడ 2 స్పెల్లింగ్స్ ఇచ్చారు అమ్మ, 2 వర్డ్స్ ఇచ్చారు. బిఎల్యూ బ్లూ కరెక్టా? బిఎల్ఈడబ్ల్యూ కరెక్టా? బిఎల్యూఈ బ్లూ. నెక్స్ట్, ద డ్యాన్స్ ఈజ్ బ్లూ. బ్లూ కలర్లో మనకేముంటుంది? సి ఉంటుంది. సి స్పెల్లింగ్ ఏంటి రెండిట్లో? ఎస్ఈఎస్ఈ కరెక్ట్. ద డ్యాన్స్ ఇన్ ద స్కై. స్కైలో ఎవరంటారు? సన్. సన్ స్పెల్లింగ్ ఏంటి? ఎస్ఓఎన్ఆ? ఎస్యుఎన్ఆ? ఎస్యుఎన్. నెక్స్ట్, సిప్స్ డాష్ అన్ ద సీ. సీలో ఏముండే? సిఏఎల్ఈ సైల్. ఎస్ఏఐఎల్ సైల్. సైల్ ఉంటుంది కదా సి దగ్గర, దాని స్పెల్లింగ్ ఏంటి? ఎస్ఏఐఎల్ సైల్. ఐ హ్యావ్ డాష్ పెన్సిల్స్. మీ దగ్గర 2 పెన్సిల్స్ ఉన్నాయనుకోండి. 2 స్పెల్లింగ్ ఏంటి? TO2నా TWO2నా? TWO2 కరెక్ట్. ఓకే చిల్డ్రన్, అర్థమైంది కదా? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద కరెక్ట్ వర్డ్స్ ఫ్రమ్ ద బ్లాంకెట్స్. చూడండి, అర్థమైంది కదమ్మా మీకు? సో మీరు వీడియో ఖచ్చితంగా ఈరోజు ఇంగ్లీష్ హోంవర్క్ అయితే లేదమ్మా, స్లేట్ ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. స్టే హోమ్, స్టే సేఫ్.